हाई फ्रेंड्स वेलकम टू केवीएस मीडिया कैरियर स्टार्टिंग लो वंशी गारी डायरेक्शन लो हीरोइन गा चांस कोट्टेसी अवनु वालिद्दरू इष्टपड्डारु सिनिमा तो तेलुगु प्रेक्षकुलकु बागा दग्गरैंदी कल्याणी आ तर्वात तेलुगु सिनिमालो नटिंची प्रेक्षकुल मनसुनी दोचुकुंदी कोंत ग्याप् तर्वात मल्ली इंडस्ट्रीकी रानुंदी ईसारी ए पात्र द्वारा एंट्री इव्वबोतुंदो ఈ వీడియోలో తెలుసుకుందాం. మలయాళ సినీ పరిశ్రమలో బాలనటిగా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా చాలా సినిమాలలో నటించింది. శేషు సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన కళ్యాణి అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డుని కూడా అందుకుంది. వెంకటేష్ రవితేజ జగపతి బాబులా అంటి హీరోలతో నటించింది. జగపతి బాబు కళ్యాణిలది ఇద్దరు బెస్ట్ పెయిర్ అని చెప్పవచ్చు. పెళ్లి తర్వాత కొన్ని సినిమాలలో నటించింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే హీరోయిన్గా ఛాన్సులు పొందుతూ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. హీరోయిన్గానే కాకుండా వదినగా తల్లిగా కూడా నటించిన కళ్యాణి క్రమంగా సినిమాల నుండి దూరమైంది. ఇప్పుడు కళ్యాణి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఈసారి నటిగా కాదు డైరెక్టర్గా పరిచయం కాబోతుంది. చేతన్ సీను అనే హీరోని పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించబోతుంది. ఈ సినిమాని స్వయంగా కళ్యాణినే నిర్మిస్తుండటం విశేషం. కళ్యాణిని మలయాళంలో కావేరి అని కూడా పిలుస్తారు. డైరెక్టర్గా ఆమె పేరుని కావేరి కళ్యాణిగా పరిచయం చేసుకుంటున్నారు. నటిగా సక్సెస్ అయిన కళ్యాణి డైరెక్టర్గా కూడా సక్సెస్ కావాలని మీరు కూడా కోరుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కళ్యాణి పెళ్లి చేసుకుంది సత్యం సినిమా డైరెక్టర్ సూర్యకిరణ్. తెలుసుకున్నారు కదండి? మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.